బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల నుండి 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వీరి స్థానాలకు భర్తీ చేసేందుకు కొత్త పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ జాబితా నుండి సెలెక్ట్ చేసిన అధికారుల పేర్ల లిస్టును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 12 జిల్లాలకు నూతన ఎస్పీలను ఫిక్స్ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ అధికారులు అందరూ వెంటనే కొత్త చోట్ల బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ 2 రోజుల క్రితం 4 జిల్లాల కలెక్టర్లు, 3 డిపార్ట్మెంట్ల కార్యదర్శులపై బదిలీ వేటు వేయడంతో ఆ స్థానంలో కొత్త వారిని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ ను పంపింది. దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని 4 జిల్లాలకు కలెక్టర్లను, 3 శాఖలకు కార్యదర్శులను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల నుండి 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇక వీరి స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే 2 రోజుల క్రితం కొందరు అధికారులను విధుల నుంచి బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని ఆ స్థానాల నుంచి తప్పించి కొత్త వారికి కొత్త లిస్ట్ ను ఎన్నికల కమిషన్ కు పంపించడం జరిగింది. సిఎస్ అయితే సిఎస్ పంపించిన పేర్లలో అధికారులందరినీ కూడా ఈసీ కొద్దిసేపటి క్రితమే వారిని నియమించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మొన్న ఎవరైతే అధికారులను బదిలీ చేశారో వారిలో కలెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా జిల్లా ఎస్పీలు ఉన్నారు, కమిషనర్లు కూడా ఉన్నారు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక నిర్మల్కి సంబంధించి కొత్తగా ఒక్కొక్కరిని కూడా నియమిస్తూ వెళ్ళారు. నిర్మల్కి సంబంధించి నిర్మల్ కలెక్టర్ గా ఆశీష్ తాజాగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మేడ్చల్ కలెక్టర్ గా గౌతము, యాదాద్రి కలెక్టర్ గా హనుమంతు, అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హౌలికేరి వారికి నియమించడం జరిగింది. ఇక అదేవిధంగా కమిషనర్లకు సంబంధించి చూసుకుంటే కనుక 3 కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో వరంగల్ కమిషనర్ ఉన్నారు, నిజామాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్. అయితే కొత్తగా వరంగల్ సంబంధించి అంబర్ కిషోర్ జాను, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి కల్మేశ్వర్ ను నియమించడం జరిగింది. ఇంకా హైదరాబాద్ కమిషనర్ సంబంధించి ఇంకా ఏ నిర్ణయం కాలేదు. ఎందుకంటే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పేసి కూడా ఈసీ ఆదేశించడంతో ఆ స్థానం ఇప్పటికీ ఖాళీ ఉంది. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ ఆ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 10 జిల్లాలకు సంబంధించి ఎస్పీలను కూడా మార్పు చేయాలని చెప్పేసి కూడా అప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ 10 స్థానాల్లో కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి పంపిన లిస్ట్ లో ఈసీ కొందరు పేర్లు సెలెక్ట్ చేసింది. దాంట్లో సంగారెడ్డికి సంబంధించి చూసుకుంటే కనుక చెన్నూరు రూపేష్ ను ఎస్పీగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి సంప్రీత్ సింగ్ ను, అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి వైభవ్ గైకవాడ్ ను, అదేవిధంగా నారాయణపేట సంబంధించి యోగేష్ ను, భూపాలపల్లికి సంబంధించి కిరణ్ కుమార్ ను, అదేవిధంగా మనకి కామారెడ్డికి సంబంధించి చూసుకుంటే కనుక సింధు శర్మను, జోగులాంబకు సంబంధించి రితిరాజును ఇలా అధికారులు అంటే కొత్త ఎస్పీలను నియమించారు. వీళ్ళంతా కూడా ఎన్నికల విధుల్లో ఇప్పుడు
నిర్వర్తించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించి వివిధ కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు అధికారులకు సంబంధించి అనేక ఫిర్యాదులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి చేరుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే మొదటి సారిగా అంటే బహుశా తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో అధికారులను బదిలీ చేసిన దాఖలాలు అయితే ఎప్పుడూ లేవు. మొదటిసారిగా ఇలా జరిగింది. సో వీళ్ళని బదిలీ చేసిన వెంటనే కూడా వారి స్థానంలో 24 గంటలు కొత్త వాడిని కూడా నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఏ కలెక్టర్ ఏ అధికారి మీదైనా సరే ఏ ప్రభుత్వాధికారి మీదైనా సరే ఏవైతే ఫిర్యాదులు వస్తాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఎన్నికల సంఘం పదే పదే చెప్తుంది. ఎక్కడ కూడా అధికారులు అధికార పార్టీతో దగ్గర కావడం లేకుండా ఇతర పార్టీలకు దగ్గరగా ఉండడం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఏం చేసినా సరే ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిర్ణయ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పకనే చెప్పింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే మరికొందరు అధికారులకు సంబంధించిన కూడా ఫిర్యాదులు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళాయి. దీని మీద కూడా ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన జరుపుతున్నారు. వీరిలో ఏదైతే జెన్యున్ గా ఏవైతే ఏమన్నా ఉంటే కనుక వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎన్నికల సంఘం చాలా సీనియర్ గా అంటే సిన్సియర్ గా పనిచేస్తుందని దానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 30 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 30 వరకు కూడా రాష్ట్రంలో ఏ విధమైన శాంతి భద్రత విఘాతం కలగకుండా అదేవిధంగా ఏ ప్రభుత్వాధికారికి కూడా ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా పనిచేయకుండా ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలకి అనుగుణంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే అందరూ పనిచేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే చెప్పారు. సో ఆ దిశలోనే ఒకవేళ ఏ అధికారి అయినా సరే తమ లిమిట్ ని దాటితే కనుక ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని కూడా ఎన్నికల సంఘం ప్రధానాధికారి చెప్పారు ప్రియ. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఆల్రెడీ విధుల్లో ఉన్న వారిని విధుల్లో ఉన్న అధికారులని బదిలీ చేయడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణాలు మనం ఒకటే. ఎందుకంటే వీళ్ళ మీద ఇప్పటికే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా వీరి మీద ఫిర్యాదులు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక అధికారి అక్కడ మరో విషయం కూడా ఉంటుంది, అధికారి చాలా రోజులుగా అదే హోదాలో కొనసాగుతున్నా అక్కడే అదే ప్రాంతంలో కొనసాగుతున్నా వారిని కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల నిబంధనలు అంటే వాళ్ళ అధికార పార్టీకి కానీ మరి ఏ ఒక్క పార్టీకి కానీ కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ మీద ఫిర్యాదులు ఇప్పటికే ఫిర్యాదులు అందుతుంటాయి. అదేవిధంగా ప్రతి ఫిర్యాదుని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో గత 5-6 నెలలుగా వీళ్ళ మీద కావచ్చు 1 ఇయర్ గా కావచ్చు వీళ్ళ మీద వచ్చిన ఫిర్యాదులు వీళ్ళ మీద రికార్డ్స్ అన్ని కూడా ఎన్నికల సంఘం తెప్పించుకుంటుంది. ఖచ్చితంగా తెప్పించుకుని వీళ్ళని పరిశీలిస్తుంది. వీళ్ళ వ్యవహార శైలి కావచ్చు, అదేవిధంగా వీళ్ళు పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, అదేవిధంగా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళని బదిలీ వేటు వేస్తారు. అందులో భాగంగానే 20 అధికారులను బదిలీ వేటు వేయడం జరిగింది. మునుముందు కూడా మరికొందరిని కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అదే ఈసీ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు ప్రియ. చేసినారు ఇప్పుడు మార్చినటువంటి అధికారులు కూడా ఏదైనా అధికారానికి కొమ్ము కాస్తున్నారని తెలిస్తే వారిని కూడా మరలా బదిలీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏ అధికారి కూడా తమ లిమిట్స్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డ ప్రతి పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఏ అధికారి కూడా బదిలీ చేసిన కొత్తగా వచ్చిన అధికారులు కూడా ఎవరి పార్టీని కూడా కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధులు నిర్వర్తించాల్సిందే. విధుల నిర్వహణలో ఎటువంటి రాజీ ఉండకూడదని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా జరగాలంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిపేందుకు ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ తమ పరిధిని దాటి వ్యవహరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘము ఎన్నికల్లో ఉన్న అధికారులు తీసుకోవాల్సిన బాధ్యతలు. ఈ బాధ్యతలు ఏ ఒక్క అధికారి విస్మరించినా వారి మీద వేటు ఖచ్చితంగా ఉంటుంది. బదిలీ చేసిన వారు కావచ్చు, బదిలీ లేకుండా ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఎన్నికల సంఘం దృష్టిలో ఇప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా విధులు నిర్వర్తించాల్సిందే అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ప్రియా. థ్యాంక్ యూ శ్రీనివాస్.